రుతుపవనాలు వచ్చేసాయి. రెండు రోజులుగా వడగాల్పులు ఉక్కపోతతో ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేసిన వాతావరణం ఇక మరుసటి రోజుకే మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు 3 రోజుల ముందే రాయలసీమలోకి ఎంట్రీ ఇచ్చేశాయి. నైరుతి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. విశాఖలో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. పలు చోట్ల రోడ్లపై చెట్లు కూలాయి. భారీ వర్షంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తీర ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటోంది వాతావరణ శాఖ. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో తొలకరి పలకరించింది. మంచిర్యాలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వరంగల్లో ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో జోరు వాన పడింది. ఉక్కపొత్తుతో ఉక్కిరి బిక్కిరైన ప్రజలు భారీ వర్షంతో ఉపశమనం పొందారు. ఒక్కసారిగా వీచిన గాలి దుమారంతో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లాలో ఈదురుగాలులతో పాటు భారీ శబ్దంతో పిడుగు పడింది. దీంతో చెట్టుపై మంటలు వ్యాపించి చెట్టు కాల్పోయింది. అయితే హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎండ దంచి కొట్టగా ఇప్పుడు వాతావరణం చల్లబడింది. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. మేఘావృతమైన వర్ష సూచన కనిపిస్తోంది. నల్లటి దట్టమైన మేఘాలు ముసురుకున్నాయి. దీంతో హైదరాబాద్కి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించింది.